అందరికి నమస్కారం ఈ రోజు రాష్ట్ర డీజీపీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఉండవల్లి శ్రీదేవి గారు మిత్రుడు టీజీఆర్ సుధాకర్ బాబు గారు కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ బాబు ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇప్పటికీ కూడా వాళ్ళు కొనసాగిస్తున్న అసభ్యకరమైన పోస్టింగుల మీద అసభ్యకరంగా చిత్రీకరించే సభ్య సమాజం తలదించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద అమ్మ విజయమ్మ గారి మీద సోదరి షర్మిలమ్మ గారి మీద సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు చేస్తున్న వికృత చేష్టల్ని ఈరోజున డీజీపీ గారికి వివరించడం జరిగింది. మూడు రోజుల క్రితం అనుకుంటాను నారా చంద్రబాబు నాయుడు ఒక నంగనాశిలాగా నంగనాశి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మీడియా ముందుకు వచ్చి. మూడు రోజుల క్రితం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి మా మీద మా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నాను, నువ్వు ఓడిపోయేసరికి నంగనాచిగా మారిపోయావని అడుగుతా ఉన్నా, నువ్వు ఓడిపోయినా సరే నీ నంగనాచితనాన్ని ప్రజలు గుర్తించట్లేదా, నువ్వు ఈ రోజుకి కూడా నువ్వవచ్చు నీ కుమారుడు లోకేష్ అవ్వచ్చు మీ పార్టీ లీడర్లు అవ్వచ్చు, మీరు ఓడిపోయినా కానీ ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యకరంగా కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా మాట్లాడి పోస్టింగులు పెట్టించి సోషల్ మీడియా ద్వారా అల్లరి చేయాలన్న మీ వికృత చేష్టలను ఏమనాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేవి, నారా చంద్రబాబు నాయుడికి మీడియా ద్వారా సవాల్ చేస్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చావు కదా, నీ ఒక్క వర్షనే చూపించావు కదా, నీకు దమ్ముంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మేము ముగ్గురం ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, నువ్వు ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాం, విజయవాడ నడిబొడ్డులో పీడబ్ల్యూడి గ్రౌండ్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తావా, లేకపోతే నీ ఇల్లు అక్రమ కట్టడం దగ్గరికి రమ్మన్నా వస్తాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తావా, నువ్వేం చేశావు, నీ వాళ్ళు ఏం చేశారు, మా వాళ్ళు ఏం చేశారు, నువ్వు నీ పార్టీ వాళ్ళు ఎంత వికృతంగా ప్రవర్తించారు అన్నదాన్ని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు. నువ్వు మాట్లాడేసేసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవినీతి చేసేసాడు 43,000 కోట్లు దోచు అనే మాటల్ని నువ్వు సొల్లు మాటలు చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడావు, మాట్లాడుతూనే ఉన్నావు, అయినా కానీ ప్రజలు నిన్ను విశ్వాసంలోకి తీసుకోలేదు నారా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నా. ఈరోజు నీ కాళ్ళు చేతులు నీ పార్టీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అని విరగొట్టి నామరూపాలు లేకుండా చేసి 23 సీట్లకి నిన్ను కూర్చోబెడితే సిగ్గు లేకుండా మాట్లాడతావా, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది ఏంటయ్యా, ఒకసారి నువ్వు నీ వికృత చేష్టలు ఏంటి, ఇవన్నీ ఏమంటారు, ఇట్లని ఏమంటారయ్యా నారా చంద్రబాబు నాయుడు, నీ వికృత చేష్టలు కదా ఇవన్నీ, నువ్వేం చేశావు, ఎంత దుర్మార్గమయ్యా నువ్వు చేసేది,
నీ వికృతి చేసిన ఒకటి కాదు, ఒకటి కాదు, అమ్మని కూడా, అమ్మ అనే పదాన్ని కూడా అర్థం లేకుండా మార్చిన ఎంత దుర్మార్గులు అంటే మీ తెలుగుదేశం పార్టీ. మీరు అమ్మ అంటే తెలీదు, చెల్లిని ఏ విధంగా ప్రేమించాలో తెలీదు, అంటే ఓదార్పు యాత్ర చేస్తా ఒక అమ్మమ్మని ఒక నానమ్మని వాళ్ళు వచ్చి ప్రేమగా ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఆయన్ని ఒకసారి తట్టాలి, ఆయన్ని ఒకసారి ముట్టుకోవాలని చెప్పేసి కొన్ని లక్షల మంది ఆరాటపడితే అమ్మ లాంటి, అమ్మమ్మ లాంటి, నానమ్మ లాంటి వాళ్ళను కూడా మీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా వికృతంగా మీరు పోస్టింగ్లు చేశారే, ఇటువంటి నీచ సంస్కృతిగా చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు? 40 ఏళ్ల ఇండస్ట్రీలో నేనేమి చేయలేదు, ఏంటి ఆయన చేసేది? నిన్ను ఈ రోజున నువ్వెంత వికృతుడు, నువ్వెంత రాక్షసుడు రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి ఈ రోజున నీ చేష్టలు, నువ్వు నరకం పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అభంశుభం తెలియకుండా కేసులు పెట్టి పంపించినా సరే, 16 నెలలు జైల్లో ఉన్నా సరే రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ప్రేమని అభిమానాన్ని పంచి ఈ రోజున రాష్ట్ర ప్రజల దీవెనలతో 151 సీట్లతో అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు నాయుడు నీకేదో అధికార బలం ఉన్నట్టుగా ఆ రోజు అధికార బలంతో విర్రవీగావు, ఈరోజు అధికార బలం పోయినా కానీ నీ పచ్చ పత్రికలను పట్టుకొని పచ్చ మీడియాను పట్టుకొని ఏదో సాధించాలి, ఏదో చేయాలి అన్న తపన. ఏదో పల్నాడులో అంట, ఎవరో అంట, ఫర్నిచర్ కుంభకోణం, కోడేలు శివప్రసాద్ గారు చనిపోయిన ఎవరి ద్వారా చనిపోయాడా? నువ్వే కదా కారణం, నారా చంద్రబాబు నాయుడు కారణం, నారా చంద్రబాబు నాయుడు వల్లే కోడేలు శివప్రసాద్ లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు నీ మానసిక క్షోభతో ఎన్టీ రామారావు గారు చనిపోయాడు. మామను కూడా చూడన, మామ పెట్టిన పార్టీని, పిల్లనిచ్చిన మామని కూడా వెన్ను పోటు పొడిచి పార్టీని కూడా లాక్కున్నావే నీకు, నువ్వు నీ గురించి రాష్ట్ర ప్రజలు తెలీదా? నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి నికృష్టమై ఈరోజు డీజీపీ గారిని కలిశాం, 600 మంది ఎంప్లాయీస్ని, సుమారుగా 2000 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని నువ్వు నువ్వు ఆడిన నాటకం, నువ్వు పన్నాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బస్టు పట్టించాలని చెప్పేసి ఎన్నికల ముందే నువ్వు 2000 మందిని అపాయింట్ చేసుకున్నావే, విజయవాడ కేంద్రంగా, గుంటూరు కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా, నందమూరి బాలకృష్ణ ఇంటి కేంద్రంగా నువ్వు సోషల్ మీడియా ద్వారా పోస్టింగులు ఇప్పించి, పోస్టింగులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా మీద బురద జల్లాలని చెప్పేసి నువ్వు చేసిన పన్నాగం ఈరోజు డీజీపీ గారికి చెప్పాం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధారంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుగుతూ ఉంది, నందమూరి బాలకృష్ణ ఇల్లు ఆధారంగా జరుగుతూ ఉంది, ఆ ఇంట్లో కూడా ఈరోజు సోషల్ మీడియా యాక్టివిటీ జరుగుతూ ఉంది, వీటన్నిటి మీద సెర్చ్ చేయండి, ఆధారాలు ఉన్నాయి, తప్పనిసరిగా పోలీసులు డీజీపీ గారిని గట్టిగా కోరడం జరిగింది, పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేయాలని చెప్పి అడిగాం. ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నాం, ఈరోజు అవినీతి అనేది ఈ రాష్ట్రంలో కనపడకూడదు, అవినీతిని పాల తూలేస్తామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం, మా పిల్లల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లల కోసం ఈరోజున లక్షలాది ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు అటువంటి మహనీయుడు. ఈరోజున ఆయన మీద ఎటువంటి చిన్న పొరపాటు చేసినా సరే చంద్రబాబు నాయుడిని ఊరుకునే ప్రసక్తే లేదు, లోకేష్ని ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేస్తే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో, పోలీసు వ్యవస్థ డీజీపీ గారు ఊరుకోవద్దని చెప్పాం, ఆయన్ని మా పార్టీ ద్వారా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజున డీజీపీ గారిని కోరడం జరిగింది. ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ తెలుగు గోండాలు, పచ్చ పత్రికలు, పచ్చ కామెర్లు ఉన్న రోగులంతా కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బురదజల్లాలని చూస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈపాటికే సుమారుగా 40 మంది మీద
40 మంది 42 మంది మీద ఈరోజు సోషల్ మీడియా యాక్టివిటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి 42 మంది ఇందులో పాల్గొన్నట్టుగా మాకు తెలుస్తా ఉంది. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, కఠినంగా శిక్షించాలి. ఆ రోజున ప్రతిపక్షంలో మేము ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటే, నిన్నగాక మొన్న మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కోడి కత్తి అదే కావయా నీకు. చంద్రబాబు నాయుడు నువ్వు చేసిన దుర్మార్గం, నువ్వు పన్నిన కుట్ర, ఒక ప్రతిపక్ష నేత ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉంటే విమానాశ్రయంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలనుకున్నావు, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు లేకుండా చేయాలనుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి పైన దేవుడు ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాపాయం నుంచి బయటపడితే దాని వెనక ఉన్న కుట్రదారులు ఎవరు, దాని వెనక చేయించిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఆ రోజున నేను విజయవాడలో ప్రెస్ మీట్ పెడితే, ఆ రోజున ఒక సోషల్ మీడియాలో ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాడని చెప్పేసి ఒక నోట్ చూపిస్తే దాన్ని ఆధారం చేసుకొని నువ్వు గుంటూరులో మమ్మల్ని తిప్పలేదా, కేసులు పెట్టలేదా, 1కి 10 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి అరెస్టులు చేపించి మమ్మల్ని జైల్లో పెట్టాలని చూసిన ఈ చంద్రబాబు నాయుడికి ఈరోజు గుర్తుకొస్తా ఉన్నాయి ఇవన్నీ. నువ్వు చేసిన పన్నాగాలేంటి? ఆ రోజున మమ్మల్ని అందరినీ అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, మా మీద ఉక్కు పాదంతో మోపాలి, మేము బయటికి రాకుండా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకుండా పోద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి అండ లేకుండా పోద్ది, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఎవరో లేకుండా పోతారని చెప్పేసి మా నాయకులందరి మీద నువ్వు కక్షపూరితంగా కేసులు పెట్టాలని ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజు చూడలేదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజున ఈ నంగనాసి చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడా? దమ్ముంటేరా? నీ ఇంటికి వస్తాం, నువ్వు ఇస్తావో, మేము చూపించే ఆధారాలు ఉన్నాయో, ప్రజలు మళ్ళా నీకు శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు, నీ కొడుకు శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నాడు, దమ్ముంటే మా సవాల్ని చంద్రబాబు నాయుడు స్వీకరించమని చెప్పేసి తెలుపుతూ ఈరోజు డీజీపీ గారికి గట్టిగా తెలుగుదేశం పార్టీ సోషల్ యాక్టివిటీలో పాల్గొంటూ అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేయాలి, జైల్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సోదరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.